నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ఖరీఫ్ సీజన్ దాదాపు అయిపోయింది ఈ సీజన్లో వేసిన పంటల కోతలు కూడా అయిపోతున్నాయి మరి ఈ క్రమంలో రాబోయే రబీ సీజన్కు రైతులు ఏ విధంగా సిద్ధమవ్వాలి ఈ సీజన్లో అనుకూలమైన పంటలు ఏమేమి ఉన్నాయి అన్న విషయంపై రైతులకు అవగాహన చాలా అవసరం ముఖ్యంగా నీటి లభ్యతను బట్టి రబీలో రైతులు వరి మరియు కూరగాయల పంటల కోసం ప్రకృతి విధానంలో నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి అన్న అంశాలపై సందేహాలను నివృత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ లైవ్ లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ నంబర్స్ కు కాల్ చేయండి నమస్తే అండి శివప్రసాద్ ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్ అయిపోయింది కోతలు కూడా అయిపోతున్నాయి ఇంకా రబీ సీజన్ కోసం రైతులు సిద్ధం అవ్వాల్సినటువంటి టైం మరి ప్రణాళిక ఏ విధంగా ఉండాలంటారు అంటే ఈ యొక్క ఈ సీజన్లో ఇప్పుడు వేసుకునేటువంటి ఒక క్రాప్ టైం లోపట ముఖ్యంగా మనం గమనించుకోవాల్సినటువంటి ఒక అంశాలు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒక వాటర్ సోర్స్ ఏంటిది అనేటువంటి ఒక విషయం మీద ఆధారపడి మనం పంటలు వేసుకోవాలి వాటర్ ఉన్నటువంటి వాళ్ళు నీటి యొక్క లభ్యత ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా కోస్తా అటు ఆంధ్ర సైడు వరి పంటకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని చోట్ల నీటి యొక్క ఆవశ్యకత లేనటువంటి వాళ్ళు లభ్యత లేనటువంటి వాళ్ళు మినుములు పెసర్లు ఏవైతే ఉన్నాయో తక్కువ నీటితో పండేటువంటి ఒక రకాలని వేసుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటిదంటే మన యొక్క నేల తత్వాన్ని బట్టి మన యొక్క ఉన్న ఉన్నటువంటి యొక్క ప్రాంతం ఏంటిది మన యొక్క నేలకి ఎటువంటి యొక్క పంటలు అనుకూలంగా ఉంటాయో అలాంటి రకాలైనటువంటి యొక్క పంటల్ని సాగు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది కొన్ని ప్రాంతాల్లోపట ఉలువలు పండిస్తారు వాటికి నీటి లభ్యత ఉండదు ఆ ప్రాంతంలో అది బాగా పెరుగుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో శనగలు వేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లోపట పల్లీలు వేసుకుంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా గతం నుంచి కూడా మీ యొక్క పెద్దవారు ఏ యొక్క పంటలైతే సాగు చేశారో మీ యొక్క సాంప్రదాయ ప పద్ధతి లోపల సాంప్రదాయ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వేసుకోవడం ద్వారా మీకు ఏంటంటే ఈ యొక్క దిగుబడి పరంగా కానీ వాతావరణ పరంగా కానీ నీటి యొక్క ఆవశ్యక పరంగా కానీ మొదటి నుంచి ఏ విధంగా ఉందో దాని దాని ప్రకారం మీరు ఫాలో అయినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఓకే ఇక ముఖ్యంగా ఈ సీజన్లో ఏ పంటలు అంటే అంటే వరి కానీ వేసుకోవడానికి కుదరదంటారా అంటే నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో గతంలో మీరు ఒకసారి చెప్పినప్పుడు నీరు ఎక్కువగా కాదు తేమ ఉండాలి అది మర్చిపోయి ఇన్ని నంగుళాలను నీళ్లు పెట్టి అనేది ఒకటి మీరే చెప్పినట్టు నాకు గుర్తు ఇప్పుడు ఎప్పుడైనా అండి మీకు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఈ రెండో పంట కానీ ఎప్పుడు వేసుకున్నా కానీ నీటి యొక్క వరి అనేది ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి యొక్క విషయం ఏంటంటే నీటిని తట్టుకొని పెరిగేటువంటి యొక్క పంట కానీ నీటిలో మాత్రమే పెరిగేటువంటి యొక్క పంట మాత్రం కాదు కనుక మీకు తక్కువగా ఉన్నటువంటి యొక్క సందర్భంలో కూడా మీరు శ్రీవరి సాగు లోపల మీరు ఈ రకంగా పండించుకోవచ్చు అయితే మన ట్రెడిషనల్ వెరైటీ లోపల కూడా మీకు తక్కువ నీటితోటి ఎక్కువ అవసరం లేకుండా తక్కువ నీటితోటి పండేటువంటి ఒక రకం కూడా ఈ ప్రాంతం ఈ సమయంలో వేసుకోవడానికి నవారా అనే ఒక రకం కూడా అందుబాటులో ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఒక రైతుల దగ్గర దొరికితే ఆ విత్తనాన్ని తీసుకొని వేసుకోవచ్చు ఎక్కువ నీళ్ళు అవసరం లేదనమాట ఆరుదడిగా పండించుకోవచ్చు దానికి అంటే ఈ సీజన్లో రబీ సీజన్లో ఏ పంటలకు అనుకూలమండి ఇది ఇది ఇప్పుడు ముఖ్యంగా ప్రాంతాన్ని బట్టి ఉంటుందండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కొన్ని కొన్ని రకాల పంటలు వేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క ఈ సందర్భంలోపట మనకి మినుములు కానీ పెసర్లు కానీ ఉలువలు కానీ నువ్వులు కానీ ఇలాంటివన్నీ తక్కువ నీళ్ళతోటి జరిగిపోతూ ఉంటాయి కనుక ఆల్రెడీ నీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వరి పంటనే సాగు సాగు చేస్తారు కనుక దాని గురించి అవసరం లేదు కనుక ఇలాంటివి తర్వాత ఇంకా కొంచెం తక్కువగా ఉన్నట్టయితే మనం ఇప్పుడు కూరగాయలు సాగు కూడా చేసుకోవచ్చు ఆకుకూరలకి ఇప్పుడు మంచి సమయం అనమాట దుంపజాతికి సంబంధించినటువంటి వాటిని మనం వేసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ సీజన్లో అవి బాగా వస్తాయి మనకి ఓకే ఈ సీజన్లో అంటే ప్రతి సీజన్లో కొన్ని విపత్కర పరిస్థితులు ఉంటాయి మరి ఈ రబీ సీజన్లో వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయి వాటిని అధిగమించడానికి ముందస్తుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు జనరల్గా మనకి చలి ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్ లోపల చలి ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో వేసుకున్నటువంటి చలి ఎక్కువగా తోటి మనకి ఎండ పడేటువంటి ఒక శాతం తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ మొక్క మనకి ఎప్పుడు పెరుగుతుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క వెలుతురు తీసుకొని ఆ యొక్క మొక్క పెరగడం అనేది దాని తత్వం ఈ సందర్భంలో సన్లైట్ వేడి అనేది తక్కువగా ఉండడంతో మనకి పంట ఏ పంట వేసుకున్నా కానీ వరినార్ పోసుకుంటే వరినార్ తొందరగా పెరగదు కూరగాయలు పోసుకుంటే కూరగాయలు తొందరగా పెరిగాయి అలాంటి సందర్భంలో మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి ఏంటి ఈ యొక్క మొక్కల పెరుగుదల అనేది చాలా బాగుంటుంది ఓకే ఇక ముఖ్యంగా మీ ప్రకృతి వ్యవసాయ నిపుణులు ముందస్తుగా ప్రతి ఒక్కరికి చెప్పేది పంట వేసే ముందు నీళ్లను సిద్ధం చేసుకోండి అని చెప్పి చెబుతూ ఉంటారు దానివల్ల మున్ముందు వచ్చేటువంటి పరిస్థితులను ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించవచ్చు అంటారు మరి ఈ రబీ సీజన్కు ఏ విధంగా నీళ్లను తయారు చేసుకోవాలని చెప్తారు ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి ఒక రెండవ పంటకి వెళుతున్నటువంటి ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వేసుకునేటువంటి యొక్క పంటకి ముందే దున్నుకుంటారు కనుక దున్నుకునేటువంటి యొక్క సందర్భంలోనే ఖచ్చితంగా మీరు ఆ యొక్క భూమిలో ఘనజీవామృతం వీలైతే ఘనజీవామృతం వేసుకోండి లేదంటే వేపపిండి ఏదైతే దొరుకుతుందో వేపపిండి అనే దాన్ని మీరు ప్రథమంగా వేసేసుకొని దుక్కు చేసుకోండి వీలైనంత వరకు దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క కొంచెం నేల యొక్క సారం అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు అంటే జీలుగు జనుము లాంటిది ఇప్పుడు వేసుకోవడానికి ఇప్పుడు చేయడానికి మనకి సమయం లేదు ఏ పంటకి వేసుకోవడానికైనా కానీ సమయం లేదు ఇప్పుడు ముఖ్యంగా మినుము పెసర్లు ఇలాంటివి వేసుకోవడానికి అయితే ఒక చిన్న అవకాశం ఉన్నటువంటి ఒక పంట ఏంటిదంటే ఇప్పుడు ఇప్పుడు కూరగాయలు మొదలు పెడదాం అనుకునేటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే కొంచెం ముందుకెళ్ళి మీరు ఇప్పుడు మెనుము ఏది జీలుగు కానీ జలుము కానీ వేసేసుకొని ఫిబ్రవరి మొదటి వారంలో కానీ జనవరి లాస్ట్లో కానీ ఈ యొక్క ఇప్పుడు ఏదైతే టైం ఉందో ఇది ముప్పై రోజులు అది ముప్పై రోజులు అరవై రోజులు ఉంది జీలుగు జనుము ఆ టైం కల్లా దుక్కు చేసేసుకొని దమ్ము చేసేసుకొని దాంట్లో కలిపేసుకుంటే కూరగాయలకు కానీ దేనికైనా కానీ ఆ ఎండాకాలం వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక వేసుకోవాలనుకుంటే కొంచెం ఆగండి కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మినుములు పెసర్లు ఇంకో రకాల అపరాలు వేసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఘనజీవామృతం కానీ వేపిండి కానీ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఎటువంటి సమయం లేదు కనుక తొందరగా వేసుకుంటే అయిపోద్ది అనమాట ఉన్నారండి కృష్ణనాయక్ కృష్ణనాయక్ గారు హలో 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 మేబీ కాల్ డ్రాప్ అయిందండి ఇక వేపపిండి గాని లేదా ఘనజీవామృతం ఇప్పటివరకు ఎక్కువ సమయం ఉండదు కనుక దానికి ఇంకా ఏం చేయడానికి వీలైనంత వరకు దున్నుకునేటప్పుడే అన్ని వేసేసుకుని దుక్కు చేసేసుకుంటే ఎమ్మట్ని వేసుకొని నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం వాళ్ళకి మొత్తం ఓకే అయితే కూరగాయల పంటల వాళ్ళకి మాత్రం కూరగాయల వాళ్ళకి అని అంటే మొదలు పెట్టుకుంటే కొంచెం ముందు దీనికంటే ఈ చలి రాకముందు మొదలు పెట్టుకుంటే ఈ సీజన్ మొత్తం నడుస్తూ ఉంటది ఇప్పుడు బాగా చలి ఉంది మొత్తం ఇప్పుడు వేసినా కానీ కొంచెం గ్రోత్ రాదా అయితే ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మొక్కల్లో కొంచెం వేడి పుట్టియ్యడానికి కొంచెం గ్రోత్ బాగుండడానికి అల్లం వెల్లుల్లి ఓహెచ్ అని ఏదైతే మనం ఇంతకుముందు గతంలో కూడా మన టీవీల ద్వారా దీన్ని తయారు చేసుకునేటువంటి యొక్క విధానం కానీ దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ పెట్టడం జరిగింది ఇంతకుముందు దాంట్లో చూసినట్టయితే ఓహెచ్ అని ఏదైతే ఉంటుందో ఈ యొక్క అల్లం కానీ వెల్లుల్లి కానీ మనం ఈ ద్రావణాలు స్ప్రే చేయడం ద్వారా మొక్కల్లో కొంచెం వేడి పుట్టడం ద్వారా ఈ యొక్క పెరుగుదల బాగుంటుంది తర్వాత ఇంకా మీకు ఈ మట్టి ద్రావణం కానీ లేదంటే ముఖ్యంగా ఈ కంకర డస్ట్ ఉంటుంది కదా ఈ యొక్క కంకర డస్ట్ని కూడా ఈ పొడి రాళ్ళ పొడి ఏదైతే ఉంటుందో ఈ యొక్క రాళ్ల పొడిని కూడా వాటర్లో కలిపేసుకొని మనం స్ప్రే చేయడం ద్వారా ఏంటంటే మొక్క చలిని తట్టుకోగలుగుతుంది తొందరగా అనేది గ్రోత్ రావడానికి అవకాశం ఉందన్నమాట ఓకే అంటే కంకర పొడిని బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది కూడా పనిచేస్తుంది అయితే ముఖ్యంగా మేము దాన్ని ఎలాంటి సందర్భంలో ఒక వాడతాం అంటే వరి ఆల్రెడీ ఫ్ల ఫ్లవరింగ్ వచ్చేసి గింజ ఏర్పడుతూ ఉంటుంది కదా ఈ గింజ ఏర్పడేటువంటి యొక్క దశ లోపల ఈ యొక్క కంకర దశని వాటర్లో కలిపి కొట్టడం ద్వారా గింజ గట్టిబడి బరువు పెరుగుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ చిన్న టెక్నిక్ అయితే ఈ మనకి ఇలాంటి సందర్భంలో చలిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా దీన్ని కొట్టుకోవడం ద్వారా కొంచెం చలిని తట్టుకోగలుగుతాయి పంటలు అయితే ఇప్పుడు మీకు ముఖ్యంగా మరి గ్రోత్ చాలా స్లోగా ఉండేటువంటి యొక్క సమయం కనుక మీరు వరి నారు పోసుకున్నప్పుడు కానీ లేకపోతే కూరగాయల నారు పోసుకున్నప్పుడు కానీ మొదటి ఒక ఏడు ఎనిమిది రోజుల తర్వాత వీలైనంత వరకు ఏం చేస్తారంటే ఫిష్ యామిన యాసిడ్ చేప ద్రావణం ఏదైతే ఉంటుందో ఇది నైట్రోజన్ పాళ్ళు ఎక్కువగా ఉంటుంది మనకి అది మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్క గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది మీరు ఈ సందర్భంలో ఐదు ఆరు రోజులు దాటిన తర్వాత మీరు ఒక లీటర్ వాటర్కి వచ్చి ఒక టూ ఎంఎల్ చిన్న దశలో ఉంటే వన్ ఎంఎల్ కొంచెం పెద్దగా అయితే టూ ఎంఎల్ తీసుకొని దాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మీకు తొందరగా రికవరీ అవుతుంది ఈ యొక్క నారుల లోపల కూడా మీరు వీలైనంత వరకు ఈ యొక్క సందర్భాల లోపల ఏంటిదంటే ఈ బూడిద ఏదైతే ఉంటుందో ఈ యొక్క బూడిదను కూడా మీరు వరి నారు లోపల వేసుకుంటే గ్రోత్ బాగుంటుంది తర్వాత కూరగాయల్లో కూడా వేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఓకే అండి శివప్రసాద్ గారు అంటే నేలను ఏ విధంగా అయితే సిద్ధం చేస్తావా ఆ నెక్స్ట్ స్టెప్ అనేది విత్తనం కోసమే వెళ్తూ ఉంటాము ఇక విత్తన ఎంపిక అదే విధంగా శుద్ధి విధానం గురించి ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల విత్తన ఎంపిక అనేది చాలా కీలకమైనటువంటి ఒక విషయం ప్రతి విత్తనం కూడా మీరు ఏదైనా తీసుకున్నట్టు మినుము తీసుకోండి వరి తీసుకోండి కూరగాయలు తీసుకోండి ఏవి తీసుకున్నా కానీ విత్తనం యొక్క శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చాలా ముఖ్యమైనది ఎందుకు అని అంటే మనము న్యాచురల్గా కొందరు అనుకుంటారు ఆర్గానిక్ విత్తనాన్ని తీసుకున్నాను దానికి ఏమి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు లేదా ఇంకో దగ్గర తెచ్చాను దానికి అవసరం లేదని అనుకుంటా ఉంటారు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి యొక్క మొదటి తప్పు భారీ తప్పు ఏంటిదంటే తీసుకొచ్చినటువంటి యొక్క సందర్భంలో విత్తనానికి శుద్ధి చేయడానికి వీళ్ళు టైం కేటాయించట్లేదు ఒక చిన్న పని అది ఇక్కడనే మన యొక్క నష్టం అనేది మొదలవుతుంది మనం చేసేటువంటి యొక్క వ్యవసాయంలో ఎందుకు అని అంటే దా అది ఎక్కడెక్కడో ప్రిజర్వ్ చేయబడ మొత్తం అంతా ఎక్కడో పెడతారు ఎక్కడో జాగ్రత్త పెడతారు గాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆ బ్యాక్టీరియాలు ఫంగస్లు దానికి చేరు ఉంటాయి ఒకవేళ అంతకుముందు ఆ పంట పండించినటువంటి యొక్క రైతు పొలం లోపల అనుకో రకరకాలైనటువంటి యొక్క రోగాలు ఉండడం ద్వారా కూడా అవన్నీ కూడా దేంట్లోకి వెళ్తాయంటే విత్తనంలోనే ఉంటాయి మొత్తం అంతా కూడా అవి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ మీ పొలంలో వేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక రోగాలు ప్రతి ఒక్క రోగం కూడా మళ్ళీ మీకు ఈ పంట పొలం మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కనుక మనం ఎప్పుడైతే ఈ యొక్క బీజామృతంతో లేకపోతే ఆవు పాలతోటో వీటిని శుద్ధి చేసుకున్నప్పుడు ఏమవుతుంది వీటిపైన ఉన్నటువంటి యొక్క బ్యాక్టీరియా కానీ చెడు సంబంధించినటువంటి వైరస్ గుణాలు కానీ ఏవైతే ఉన్నాయో అన్ని రోగాలు అనేది ఇక్కడ నశించబడిపోతాయి మొత్తం అంతా కూడా విత్తనం మళ్ళీ ఫ్యూర్ అయిపోతుంది మొత్తం మొత్తాంతో అప్పుడు మీ యొక్క పొలంలో వేసుకున్నప్పుడు ఈ విత్తనం మీద ఏదైతే మనం బీజామృతంతో శుద్ధి చేసినటువంటి యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో ఆవు పేడలో ఉన్నటువంటి అవి ఉండి వాటి యొక్క రక్షణగా ఉండి మనకి ఉత్పత్తి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది తర్వాత ఈ బీజామృతంతో శుద్ధి చేసుకోవడం ద్వారా కూడా మనకి ముఖ్యంగా ఈ యొక్క మొలక శాతం అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుందన్నమాట ఇప్పుడు మీకు ఒక సెవెంటీ పర్సెంటో ఎంతో మొలక శాతం ఉంటే ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ మొలక రావడానికి అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానాన్ని చూపించాం మనం వడ్లను ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి కూరగాయలను ఏ విధంగా చేసుకోవాలి పల్లీలను ఏ విధంగా చేసుకోవాలి తర్వాత అపరాలను ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి రకరకాలుగా ఉన్నాయి కనుక మీరు ఆ ఏ ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతులు దానికి తగ్గట్టుగా మీరు శుద్ధి చేసుకొని ఆరబెట్టుకొని వేసుకోండి ఒకటండి మీరు చెప్పారు శీతాకాలంలో వేడి కాస్త మొక్క తక్కువ ఉండడం వల్ల పెరుగుదల తక్కువ ఉంటుంది దానికోసం ఎటువంటి పాటించాలో చెప్పారు అయితే ఈ శీతాకాలంలో వచ్చేటువంటి చీడపీడలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి వర్క్ ఉంటుంది చేయడం అయితే ఇప్పుడు ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రకమైనటువంటి ఒక తెగుళ్ళు అనేది ఈ యొక్క శీతాకాలంలో ఉంటాయి జనరల్గా భారీగా ఏముండవు కానీ ఈ ఎండ తక్కువగా ఉండడం ద్వారా మనకి వైరస్కు సంబంధించినటువంటి యొక్క తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శీతాకాలంలో కూడా ఈ యొక్క చిక్కుళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుళ్ళు ఉన్నాయనుకోండి ఇప్పుడు సీజన్ మనకు అంతా కూడా ఈ పేను బంక అనేది విపరీతంగా పడుతు ఉంటుంది పేనుబంక వైట్ మిల్లీ బగ్ కాకుండా బ్లాక్లో ఉంటుంది మనకి నల్ల పేను బంక ఏదైతే అది బాగా పడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వైట్ మిల్లీ బగ్గు తెల్ల పేను బంక కూడా రావడం జరుగుతుంది అయితే దీనికి మనము సింపుల్గా మన సాంప్రదాయ పద్ధతుల్లో కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా జల్లేది బూడి జల్లేస్తే సరిపోద్ది దానికి అది కూడా కా కాలేని పక్షం లోపట మీరు పాలు తీసుకోండి పాలు లోపట ఇంగువ ఏదైతే ఉంటుందో కొంచెం ఇంగువ బదులు మీరు ఇంకా సోడా వేసుకో చేయండి ఈ పాలు తినే తినేటువంటి యొక్క సోడా ఏదైతే ఉంటుందో ఈ యొక్క తినేటువంటి యొక్క సోడాని పాలలో కలిపేసి మీరు స్ప్రే చేయడం ద్వారా చాలా తొందరగా ఈ యొక్క వైట్ మిల్లీ బగ్గు ఏదైతే ఉందో ఇది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది తర్వాత మీకు ఇప్పుడు బ్యాక్టీరియల్ డిసీజులు ఫంగల్ డిసీజులు ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నటువంటి యొక్క సీజన్ ఇది మొత్తం అంతా కూడా అటు మినుములో పల్లాకు తెగులు అంటాం మినుములో చాలా ఎక్కువ సమస్య పెసర్లో కూడా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఈ బొప్పాయిలో కూడా ఇలాంటి యొక్క ప్రాబ్లమ్స్ ఏది మన దా నిమల్లో కూడా ఎందుకంటే ఇది చల్లటి వాతావరణం కనుక ఇది తొందరగా స్ప్రెడ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది కనుక మీరు అందరూ దీనికి తీసుకోవాల్సినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క జాగ్రత్త ఏంటంటే ఈ సీజన్ లోపల మీరు పంట వేసుకున్న తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఆవు పాలు ఏవైతే పులియబెట్టిన ఆవు పాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆవు ఫర్ ఎగ్జాంపుల్గా వంద లీటర్ నీళ్ళ లోపల ఒక ఐదు నుంచి ఒక ఏడు లీటర్ల వరకు ఆవు పాలు తీసుకొని ఈ యొక్క పాల లోపల మీరు ఏం చేస్తారంటే వంద లీటర్ లోపల పోసిన తర్వాత ఒక నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు పసుపు రెండు వందల గ్రాములు ఇంగువ ఈ యొక్క వీటిని కలిపి అడపదడప మీరు ఒక ప్రతి ఒక్క పదిహేను ఇరవై రోజులకు ఒకసారి చొప్పున ఫ్రీక్వెంట్గా మీరు స్ప్రే చేస్తూ ఉంటే మీకు ఎటువంటి యొక్క తెగుళ్ళు అనేది రాకుండా మీ యొక్క పంట అనేది ముఖ్యంగా ముందుకెళ్ళిపోతా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాగ్రత్త తీసుకోవాల్సింది మీకు ఈ యొక్క రోగాలు రాకుండా ఉండాలండి కాలర్ ఉన్నారండి శంకర్ నుంచి శంకర్ గారు శంకర్ గారు నమస్తే నమస్తే శంకర్ గారు చెప్పండి బాగుంటుంది ఏమంటారా చౌడు చౌడు ఉందా మీకు వాటర్ ఉన్నాయా మరి ఆ బోరుందా ఓకే ఓకే మామూలుగా మీరు ఏ పంటలు వేస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు దాంట్లో పత్తి వేసుకోవడానికి అనుకూలం కాదు ఇప్పుడు టైం కానీ ఇది కానీ అయితే మీరు ఈ చౌడు బాగా ఎక్కువగా ఉంది అని అంటే మాత్రం వేరే రకాలైనటువంటివి తొందరగా రావు మీకు కనుక ఈ యొక్క చౌడు ఈ తత్వాన్ని తట్టుకోవడానికి అయితే మీరు ఖచ్చితంగా దాంట్లో వాటర్ ఉన్నాయంటున్నారు కనుక వరి పంటనే వేసుకోండి వీలైనంత వరకు అయితే దీనికి కూడా మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క చౌడుని తగ్గించుకోవడానికి మనకి చాలా సింపుల్ మార్గాలు ఉన్నాయి పర్మనెంట్గా కూడా మనం తగ్గించుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క ఈ మధ్యకాలం లోపల భూములన్నీ చౌడు బారిపోతున్నాయి దానికి కారణం ఎందుకు అంటే ముఖ్యమైనటువంటి ఒక కారణం ఇంతకాలం వరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే రకరకాలైనటువంటి యొక్క డిఏపిలు కానీ యూరియాలు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం భూమిలో వేసేస్తున్నాం డంప్ చేస్తున్నాం ఎప్పుడైతే డంప్ చేస్తున్నామో ఆ యూరియాలో ఆ పో తర్వాత పొటాష్లో కానీ దాంట్లో ఉండేటువంటి యొక్క శాతం తక్కువ మన మొక్కకు దొరికేది తక్కువ ఈ యొక్క సున్నం లెవెల్స్ దీనికి సంబంధించినట్టు చౌడెక్కిచ్చేటువంటిది ఏదైతే ఉందో మిగతా వేస్ట్ అంతా భూమిలో డంప్ అయిపోతుంది అది అలా డంప్ అయిపోవడంతో ఏమైపోతుందంటే మనం యొక్క భూమి మీద సిమెంట్ తోటి ఏ విధంగా అయితే మనము ఈ ప్లాస్టింగ్ చేస్తామో భూమిపైన ఇది అంతా పేరుకబోతుంది మొత్తం అంతా కూడా అది నీళ్లు లోపలికి పోనీయదు బయటికి రానియదు మురిగనియదు ఏదైనా మొక్క పెడితే వేరు కూడా లోపలికి వెళ్ళదు ఎందుకంటే మనం సిమెంట్ చేసినటువంటి గచ్చ ఉందనుకోండి దాని మీద మొక్క పెడితే ఏమన్నా బతుకుద్దా మట్టి లేదే ఇక్కడ కూడా అంతే ఆ విధంగా తయారైపోయింది నేల మొత్తం అంతా కనుక దీన్ని మనం ఏ విధంగా ఈ యొక్క చౌడుని తగ్గించుకోవాలి అని అంటే కూడా మీరు మనం ఇంతకుముందు చెప్పినట్టు ల్యాబ్ అనేటువంటి ఒక ద్రావణం ఏదైతే ఉందో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటారు దానిని తర్వాత జీవామృతం పాలేకర్ గారు చెప్పినటువంటి ఒక విధానంలో ఇప్పుడు జీవామృతాన్ని తర్వాత ఈ యొక్క పంచగవ్య ఈ యొక్క మూడిటిని కలిపి ప్రతి పది రోజులకు పదిహేను రోజులకి మీ యొక్క పొలానికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే కూడా ఏమవుతుందంటే తొందరగా మీ యొక్క భూమి అనేది రికవరీ అవుతూ ఉంటుంది తర్వాత దాన్ని సేంద్రియ పదార్థం పెంచుకోవడానికి పంట అయిపోయిన ఉమ్మట్ని మీరు ఏదైనా కానీ ఒక రొట్టె ఎరువులు లాంటివి వేసి ఈ యొక్క భూమిని దున్నడం ద్వారా గుళ్ళబారుతూ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటిది కూడా వెళ్ళిపోతుంది అయితే దీనికి జిప్సమో ఇంకోటో వేసేసి చౌడు పోతుంది అనేటువంటి ఒక కోణంలో కొంతమంది ఉంటారు అయితే అది పోతుంది అది ఎంతవరకు పోతుంది అంటే తాత్కాలికమైనటువంటి ఒక ఉపశమనం తప్ప పర్మనెంట్గా మనకి ఏది కూడా సొల్యూషన్ కాదు మన యొక్క భూమి తత్వాన్ని ఈ యొక్క ఈ పంపించినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ యొక్క ల్యాబ్లో కానీ జీవామృతుల్లో కానీ వీటి లోపల అనేక రకాలైనటువంటి కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉండడం ద్వారా ఇవి భూమిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి యొక్క చౌడ్ని మొత్తం అంతా కూడా ఏం చేస్తుంది తినేస్తుంది న్యూట్రల్ చేసేస్తుంది మొత్తం అంతా కూడా ఎప్పుడైతే ఇదంతా తినేస్తుందో ఈ యొక్క మొక్క వేర్లు అనేది ఈజీగా భూమిలోకి వెళ్ళగలుగుతాయి లోపటి నుంచి బయటికి బయట నుంచి లోపలికి యొక్క గాలి ప్రసరణ అనేది ఈజీగా ఉండి తోటి ప్రతి మొక్క అనేది బతకడానికి అవకాశం ఉంటుంది

ఇప్పుడు అంటే వన్ మంత్ అవుతుంది సార్ ముప్పై రోజులు అయిపోయింది ఆల్రెడీ తీగ వాక్తుందా పైకి ఎక్కుతుందా అదే అదే గ్రోత్ ఇప్పుడు అదే చెప్పేది సీజనల్గా ఉండేదంతా కూడా గ్రోత్ తక్కువగా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ఇందాక మీకు చెప్పినట్టుగా ఫిషామినో యాసిడ్ వాడుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత ఇందాక మీకు చెప్పే కదా ఈ పాలు ఏది మజ్జిగ పసుపు ఇంగువ ఇది కొట్టమని చెప్పే కదా ఇది కొడితే మీకు దాదాపుగా ఎటువంటి యొక్క రోగం అనేది రాదండి ముఖ్యంగా ఈ వైరస్కు సంబంధించినటువంటిది అయితే ఈ వైరస్ కూడా మీరు ఈ పంటలో తీసుకోవాల్సిన ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటంటే మీరు ఇది దోమ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది జనరల్గా ఏది ఈ వైరస్కు సంబంధించినటువంటి ఒక తెగుళ్ళు కనుక ఈ దోమని దోమని ఆపడానికి ఎల్లో స్టిక్కీ ప్లేట్స్ అంటే పసుపు రంగు అట్టలు ఉంటాయి కదా పసుపు రంగు తర్వాత తెలుపు ఇవి ఉంటాయి కదా అవి పెట్టుకోండి దాని ద్వారా ఏంటంటే ఈ యొక్క దోమ కొంచెం కంట్రోల్ అయిపోతుంది దానికంటే ఇంకో కూడా ఉత్తమమైనటువంటి ఒక మార్గం చాలా సింపుల్గా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసేటిది ఏంటంటే మీకు కరెంటు సదుపాయం ఉంటే మీ యొక్క పొలం లోపల బీర చేను మధ్యలోపట ఒక లైట్ ఇలా ఎలాడేసుకోండి లైట్ ఎలాడేసుకొని లైట్ కింద ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ లోపల ఒక గంప పెట్టేసి గంప ఎలాడేసి దాంట్లో వాటర్ పోసేసేయండి లైటు రాత్రి సుమారుగా ఒక ఆరు నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వరకు ఎలిగే విధంగా చూసుకోండి ఒకవేళ కరెంటు సదుపాయం లేకపోతే ఆ టైంలో కూడా ఛార్జింగ్ లైట్ పెట్టండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అప్పుడు ఏమవుతుందంటే దాని చుట్టూ మీరు ఇది పేపర్లు ఉంటాయి కదా న్యూస్ పేపర్లు ఆ యొక్క న్యూస్ పేపర్లు తీసుకొని న్యూస్ పేపర్లో బాగా ఆయిల్ రాసేసి ఆ లైట్ చుట్టూ పెట్టండి మొత్తం అంతా ఏమవుతుందంటే ఈ యొక్క రాత్రిపూట వెలుతురికి మీకు ఈ దోమలు ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ ఎన్ని రకాలైతే దోమలు ఉన్నాయో రెక్కల పురుగులన్నీ కూడా వాటర్లో పడిపోతాయి దోమంతా వచ్చేసి ఈ యొక్క దీనికి అంటుకుపోతుంది మొత్తం అంతా కూడా ఏది ఈ యొక్క పేపర్లకు అంటుకుపోతుంది ఈ పేపర్లకు అంటుకుపోవడంతో మనకి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏం మందులు కొట్టకుండా మన దా మన పొలంలో ఉన్నటువంటి యొక్క మొత్తం అంతా కూడా నాశనం అవుతుంది రెక్కల పురుగులన్నీ కూడా దీంట్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది అయితే మీరు ఈ యొక్క దీన్ని కూడా మనం ఇంతకుముందు గతంలో హెచ్ఎం టీవీలో వీడియోస్లో ఉంటుంది అగ్రి ఉంటుంది టీవీ అగ్రి అని ఉంది కదా యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చూస్తే దాంట్లో కూడా మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది దానిలోపటి చూడండి చాలా క్లియర్గా ఉంటుంది ఈ విధమైనటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటివన్నీ విన్నప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద ఆసక్తి పెరుగుతుంది చాలా మందికి కూడా అయితే ఇప్పటి వరకు రసాయన దాంట్లో కూరుకుపోయి కానీ చె చెయ్యక తప్పనటువంటి పరిస్థితి కొన్నేళ్లుగా దానికి అలవాటు పడ్డారు ఆల్ ఆఫ్ ది సడన్ వ్యవసాయ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలంటే వాళ్ళు కూడా అంటే అలా ఆలోచన వచ్చినా కూడా ఆచరణలో పెట్టాలి అని అంటే మరి నేలను ఎన్ని రోజులకు మనకు సిద్ధంగా అవుతుందండి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళితే అయితే మంచి ప్రశ్న అండి ఇది ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇదే సమస్యలు ఉన్నారు ఏంటిదంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాము మాకు దిగుబడి తక్కువగా వస్తుంది అని అంటే ఎందుకు ఒక ముందుగా ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది న్యాచురల్ ఫార్మింగ్ లోపట ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాల నుంచో నలభై సంవత్సరాల నుంచో భూమిని మొత్తం నాశనం చేసుకుంటూ చేసుకుంటూ మనం 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 చేయకపోయినా మన నాన్నలు మన తాతలు ఇంకోళ్ళు తెలవకో తెలుసో మొత్తం అన్ని రకాలుగా ఇబ్బందిగా నాశనం అయింది ఇన్ని సంవత్సరాల నుంచి పోగొట్టుకున్నటువంటి యొక్క సారాన్ని ఒకటే ఒకసారిగా రమ్మంటే రాదది కనుక దానికి టైం పడుతుంది మన యొక్క యాభై కేజీలు అరవై కేజీలు ఉన్న శరీరమే చిన్న రోగం వస్తే వారం రోజులు కానీ తగ్గదు మరి ఇంత పెద్ద భూమి దాని యొక్క తత్వాన్ని మార్చుకోవాలంటే ప్రతిదానికి సమయం పడుతుంది కనుక మీరు దీంట్లో సింపుల్గా మీరు కష్టపడి నిజంగా చేసుకోవాలంటే మేము కొన్ని మా యొక్క ప్రయత్నాల లోపట మేము కొన్ని నెలల్ని ఒక సారవంతంగా ఒక ఆరు నెలల్లోనే సారవంతంగా చేసుకున్నాం కొన్ని నెలలు సంవత్సరం పట్టింది కొన్ని నెలలు సంవత్సరం రాబట్టింది కానీ మీరు ఫాస్ట్గా చేసుకోవాలంటే మాత్రం ఒక వన్ ఇయర్ లోపట ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే వన్ ఇయర్ లోపట మీకు కావాల్సినటువంటి ఆల్మోస్ట్ మాక్సిమం వన్ ఇయర్ వన్ ఇయర్ లో మనం బాగా కష్టపడితే లేదంటే మూడు సంవత్సరాల పాటు ఓకే వెంకటేశ్వర రెడ్డి ఉన్నారండి కరీంనగర్ నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ నేను ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ రుద్రారం సార్ మరి ఓకే అండి చెప్పండి సార్ సార్ ఇప్పుడు న్యూస్ లో చూస్తున్నాం సార్ బయో క్యాప్సిల్ అని పొలంలో ఇచ్చే మంచి సార్ నాకు అర్థం కాలేదు బయో క్యాప్సిన్ అని అది పొలంలో వేస్తే పిలికలు బాగా వస్తాయి అది అని అంటే సార్ అది సార్ ఇంకోటి కొకోలి అని ఆంధ్రబయోటిక్స్ అంటారు అది కూడా వాడదు అంటారు మంచిదేనా సార్ సార్ ఒకటి ఏంటిదంటే పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టు అయిపోయింది మొత్తం అంతా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొన్నటి వరకు కెమికల్ని బాగా ప్రమోట్ చేసి అందరూ వాడుతున్నారు కనుక దాంట్లో కొత్త కొత్త అన్నీ పుట్టుకొచ్చినాయి ఆ రకంగా రైతులని పిప్పి వీలు చేసారు ఇప్పుడు ట్రెండ్ మారింది ట్రెండ్ మారింది వ్యవసాయ విధానం మరి అందరూ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు మళ్ళీ ఇక్కడ ఆర్గానిక్లో కూడా రైతుని ఏ విధంగా దోసుకోవాలి ఇవే జరుగుతున్నాయి మొత్తం అంతా కనుక ఇవన్నీ అవసరం లేదండి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క మారుతున్న జనరేషన్ లోపల కొత్త తరాలు పుట్టుకొని వస్తే మనల్ని జలగలు పీల్చుకున్నట్టు పీల్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగానే ఉంటారు రైతుకి కనుక ఈ యొక్క సందర్భంలో కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఈ మీరు చెప్పినటువంటివి ఏవి కూడా అవసరం లేదండి ఏవి కూడా అవసరం లేదు న్యాచురల్ గానే మనకు వస్తాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణగా చెప్తాను మీకు పిలుకలు రావాలి తర్వాత దుబ్బు బాగా రావాలి అనేటువంటి సందర్భంలో మీరు జనరల్గా ఏం చేస్తారు నాటేసిన తర్వాత ఒక ఇరవై రోజులు ముప్పై రోజులకి నెక్స్ట్ ఎపిసోడ్ లో దాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సీజన్ లో ముఖ్యంగా రబీ సీజన్ కు ఏ విధంగా సిద్ధం అవ్వాలి నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎటువంటి పంటలు వేసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏ విధంగా వర్కౌట్ అవుతుందో అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ